హలో ఎవ్రీవన్ హ్యాపీ హ్యాపీ రైనీ డే యూజువల్గా నేను డే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ కల్లా లేసేస్తానండి అలాంటిది ఈరోజు అసలు దుప్పటి పక్కకు తీయాలనిపించలేదు ఇంకాసేపు పడుకుంటే బాగున్న అనిపించింది ఎందుకబ్బా ఇలా ఉందని చెప్పి అలారం ఆఫ్ చేసి సిక్స్ థర్టీ వరకు అలానే పడుకొని ఉన్నానండి లేజీగా ఉండింది సరే ఇంకా తప్పదు కదా అని చెప్పి పైకి లేచాను మెసేజెస్ చూస్తే పిల్లలు ఇద్దరికీ కాలేజెస్ హాలిడే అని చెప్పారు అంటే ముందు రోజే మీడియాలో కూడా అనౌన్స్ చేశారు ఎందుకంటే హెవీ రెయిన్స్ ఉంటాయని చెప్పి సో ఎక్స్పెక్ట్ చేసిందే కానీ కన్ఫర్మేషన్ కోసం చూశాను కన్ఫర్మ్ అయింది అమ్మయ్య ఇంకా లంచ్ బాక్సులు వెంటనే ప్రిపేర్ చేయాల్సిన పని లేదని అలా బయటికి వెళ్ళానండి చూస్తే ఉందండి క్లైమేట్ బా ఎంత వర్షమో కంటిన్యూస్ రెయిన్ అండి ఒకే మోస్తరులో పడుతూనే ఉంది సైక్లోన్ ఎఫెక్ట్ కదండీ ఇలానే ఉంటుంది కాకపోతే మేము ఉన్న కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు పాపం మా సెక్యూరిటీ వాళ్ళు మెయింటెనెన్స్ పీపుల్ అందరూ కూడా చక్కగా ఎక్కడా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా క్లీన్ చేయటం ఎక్కడికక్కడ డస్ట్ తర్వాత ఈ చెట్ల నుంచి పడిన ఆకులు ఇలాంటివన్నీ కూడా తీసేయడం వెంట వెంటనే ప్రాంప్ట్గా చేసేస్తారండి ఇంకొక విషయం మీకు చెప్పాల్సిందేమంటే పాపం మా మేయుడు తెల్లవారితో ఎంత వర్షమన్నా రాని అండి ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది అలానే మా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా నైట్ కంటిన్యూస్గా వాళ్ళ పని వాళ్ళు విజిల్ వేస్తూ ఎవ్రీ టూ అవర్స్కి తిరుగుతూనే ఉంటారండి నాకైతే చాలా బాధగా అనిపించింది మనమేమో ఈ వర్షాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళేమో వర్షం పడుతుంది కదా అని గమ్మన ఉండడానికి లేదు కదా వాళ్ళ పని వాళ్ళు తడుస్తూ చేస్తున్నారు అందుకే బాధేసిందండి అంతేకాకుండా ఫుట్పాత్ పైన ఉన్నవాళ్ళు షెల్టర్లెస్ పీపుల్ వీళ్ళందరినీ తలుచుకుంటే చాలా బాధేసింది సరే పొద్దున్న లేసాను కదా ఇంకా వేడి వేడిగా మంచి ఉప్మా రవ్వతో ఉప్మా చేసి నా చుట్టుపక్కల ఉండే మా సెక్యూరిటీ పర్సన్స్కి ఇవ్వాలనిపించింది ఎందుకంటే వాళ్ళు రాత్రంతా వర్షంలో తడుస్తూ ఉన్నారు కదా అది గుర్తొచ్చి వేడి వేడిగా ఉప్మా ఇస్తే తింటారని చెప్పి చక్కచక్క రవ్వ తీసుకొని చక్కగా ఆనియన్స్ అన్నీ తరుక్కొని మంచిగా టొమాటోని మిక్సీలో వేసి ప్యూరీ చేసి ఉప్మా చేశానండి ఉండలు లేకుండా ఉప్మా చేయడం ఎలా అని నా ప్రీవియస్ వీడియోస్లో ఈ మధ్య పెట్టాను ఒకసారి వాచ్ చేయండి ఏం లేదండి వేడి నీళ్లు పోసుకుంటే రవ్వ ఉండలు కట్టదన్నమాట జారుగా బాగుంటుంది అండ్ టమాటోని ప్యూరీ చేసి వేస్తే కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా పుట్నాల పప్పు చట్నీ చేశాను అందుకు గాను మిర్చి అల్లం కొత్తిమీర కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను మీకు అందుబాటులో కోకోనట్ కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు దీన్ని తిరగమాత వేసేసి చట్నీ కూడా రెడీ చేశాను ఇంతలో మా మేయుడు వచ్చేసింది పాపం తనకు కూడా కొంచెము వడ్డించేశాను తర్వాత చెత్తబుట్టలు తీసుకెళ్తారు కదా వాళ్ళు కూడా హెల్పర్స్ వచ్చారు ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంటే ఉంటే పిలిచి మరి ఆ అమ్మాయికి ఉప్మా ఇచ్చానమాట ఆ తర్వాత మా సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచాను వాళ్ళు కొంతమంది నైట్ డ్యూటీ కొంతమంది డే డ్యూటీ షిఫ్ట్ అవుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా ఉప్మా చట్నీ ఇచ్చానండి తర్వాత మేము కూడా తినేసాము ఎప్పుడు మా మేడ్కి ఏది ఇచ్చినా తినదండి ఇంటికి తీసుకెళ్తానమ్మా పిల్లలు ఉంటారు తింటారు అని అంటుంది రోజు అలానే తీసుకెళ్తుంది నేను ఈరోజు మాత్రం వదలలేదు వర్షం పడుతుంది తడిచి ముద్దైపోయినావు హ్యాపీగా కూర్చొని వేడివేడిగా ముందు ఉప్మా తిని మళ్ళీ చేసుకో ఇంటికి తర్వాత తీసుకెళ్ళచ్చులే వేరేవన్నీ ఉన్నాయి ఇస్తానని చెప్పాను ఆ తర్వాత నేను మా హాట్ హాట్ కాఫీ తాగామండి ఈ వర్షానికి కాఫీ కూడా చాలా బాగుంటుంది కదా కాఫీ లవర్స్కి ఆ విషయం బాగా తెలిసి ఉంటుంది ఈ మధ్య నేను కూడా అడిక్ట్ అయ్యానండి కన్నా ఎక్కువగా కాఫీనే తాగుతున్నాను సో వేడిగా ఇద్దరం కలిసి కూర్చొని కబుర్లు ఆడుకుంటూ కాఫీ తాగేసాం తొట్టడా చూసారు కదండి కాఫీ క్యారియర్ బాగుంది కదా టీ బంకుల్లో ఇలానే తెస్తారు కదండి మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అని మళ్ళీ కొన్నాను ఆ తర్వాత కాస్త హౌస్ హోల్డ్ పనులు అయితే చేసుకున్నానండి చాలా రోజులుగా కబ్బోర్డ్స్ వార్డ్రోబ్స్ అన్నీ కూడా డిఆర్గనైజ్ అయిపోయాయండి అండి ఈ బిజీ షెడ్యూల్స్లో అందుకే బాగా సర్దుకున్నాను కిచెన్లో గ్లాస్ కాండిమెంట్ జార్స్ ఉన్నాయి కదండి అవి కొంచెం సర్దుకోవడం ఇబ్బందిగా అనిపించింది ఒకటి తీస్తుంటే ఇంకోటి పడిపోవడం ఇలా ఉంది అందుకని అమెజాన్లో ఈ త్రీ స్టెప్ ఆర్గనైజర్ తెప్పించాను చక్కగా ఆ గ్లాస్ జార్స్ అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసుకొని షెల్ఫ్ అంతా కూడా సర్దుకునేసానండి ఇంట్లో ఖాళీగా ఉన్నామని పేరుకే కానీ ఇంటి పనులు చాలా బోలెడు ఉంటాయండి అది హౌస్ వైఫ్స్ అందరికీ తెలిసి ఉంటుంది ఇంకా వర్కింగ్ ఉమెన్కి ఇంట బయట రెండు పనులే తప్పదు కదండి ఇంకా మనము కావాలని ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇల్లు చూసుకోవాలి బయట మన ఉద్యోగము చూసుకోవాలి ఆ తర్వాత కిచెన్లో కూడా అండి ఎక్కువగా ఈ హోటల్ నుంచి తెచ్చే ఈ బాక్సెస్ ఉంటాయి కదా ఇవన్నీ డిజార్గనైజ్డ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా సర్దేసుకున్నాను వీటిల్లో హీట్ చేయడం మానేశానండి జస్ట్ స్టోర్ చేసుకుంటాను అంతే సో ఇలా ఇంట్లో చాలా పనులు అయితే చేసుకున్నానండి ఇంతలో మళ్ళీ లంచ్ అవర్ వచ్చేసిందండి స్టవ్ అంతా మేడ్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఇక లంచ్లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఈ టమోటాలు ఏమో టమోటా పచ్చడి చేయాలని తెప్పించుకున్నాను స్టోరేజ్ బాక్సెస్ కూడా అన్నీ క్లీన్ చేశానండి ఫ్రిడ్జ్ అంతా కూడా కాస్త క్లీన్ చేసుకున్నాను ఇక ఫ్రిడ్జ్లో పాలక్ ఉంది నేనేమో పాలక్ టమోటా పుల్లగూర చేస్తాము అని అనుకున్నాను మా వారేమో మీ ఇష్టం ఏమన్నా చేయండి అన్నారు మా పిల్లలు చికెన్ కావాలన్నారు సో అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి పాలాకు పప్పు చికెన్ ఫ్రై ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇదే చేయాలనుకున్నాను ముందుగా పప్పును వాష్ చేసుకున్నాను పాలక్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే ఆనియన్ టమోటా కాస్త టర్మరిక్ కూడా వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేశాను ఈలోపు చక్కగా నేను టీవీ చూస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి నిజంగా చాలా బాగా అనిపించింది నాకు కాకపోతే పాపం తిరుమలకు దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ వర్షంలో తడిసిపోతున్నారు అక్కడే రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు తిరుమల దర్శనానికి రావాలనుకుని ట్రైన్స్ బుక్ చేసుకున్న ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయండి చెన్నై నెల్లూరు అనంతపూర్ తిరుపతి ఇంకా ఎన్నో ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయండి మాకు కూడా ఇంట్లో నుంచి బయట వెళ్ళడం కష్టమైపోతుంది అందుకే నేను మా డ్రైవర్ను పంపించి అన్ని గ్రాసరీసు ఏమైతే లేవో అన్ని వెజిటబుల్స్ ఏమైతే అవసరమో అన్నీ తెప్పించుకునేసానండి పాలు పెరుగు ఎగ్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా రెండు మూడు రోజులు వర్షం ఇలానే ఉంటుంది అంటున్నారండి కాబట్టి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మనం బయట వెళ్ళలేం మనకేమేం కావాలో అన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకోవడం మంచిదనమాట నేను యాజ్ అ డాక్టర్గా మీ అందరికీ ఇచ్చే అడ్వైస్ కూడా మెడిసిన్స్ అండి తప్పకుండా మీకు కావలసిన మెడిసిన్స్ని తెప్పించి పెట్టుకోండి తర్వాత మీకు మిల్క్ కానీ బ్రెడ్ కానీ కర్డ్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ గ్రాసరీస్ కానీ ఏం కావాలో ఇప్పుడే తెప్పించి పెట్టుకోండి ఇంకా రెండు మూడు రోజులు తిరుపతి చుట్టూ ప్రక్కలా ఉండే ప్రదేశాల్లో వర్షాలు ఇలానే ఉంటాయంటండి సో ఇక్కడ పప్పు అన్నీ అయిపోతే మా డ్రైవర్స్ కూడా భోజనం ఇక్కడే మా ఇంట్లోనే పెట్టేశానండి బాగా క్లీన్ చేసుకున్న ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్లో అన్నీ సర్దుకునేసాను తర్వాత ఏమో వాళ్ళు తెచ్చిన ఎగ్స్ మిల్క్ కర్డ్ అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి ఇక నాకు ఏ భయము లేదు సో ఫ్రెండ్స్ నేను మీకు ఇచ్చే సలహా అర్థమైంది కదా ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉంటాయి నాకు కావాల్సిన వస్తువులన్నీ నేను ముందుగానే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను మీరు కూడా తప్పకుండా మెడిసిన్స్ కానీ గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా మీ అందుబాటులో పెట్టుకోండి ఐఎం పుట్టింగ్ ఎన్ ఎన్ టు మై వీడియో హియర్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్